మరణం తర్వాత ఎదురయ్యే ప్రశ్నలు. మరణం తర్వాత ఎదురయ్యే ప్రశ్నలు. మనిషిగా పుట్టాం గనక ఏదో విధంగా బ్రతికేస్తాం, కానీ మరణం అనేది ఒకటి ఉంది, అప్పుడు ఈ బ్రతుకు ఆగిపోతుంది. అప్పుడు మన జీవితం ఏంటి, ఏమవబోతుంది? అసలు ఈ ఆలోచన ఎందుకు ఈ సమాజానికి వచ్చింది? అప్పటి వరకు ఎవరు నచ్చిన సిద్ధాంతాల్లో వారు చచ్చిపోయిన తర్వాత అలా అండి ఎలా అండి, మళ్ళీ పుడతారండి, గాలే తిరుగుతారండి, ఏదో జంతువులో పుడతారండి, లేకపోతే అక్కడ ఉంటారండి, ఎక్కడ ఉంటారండి, ఈ లోకం అండి, ఆ లోకం అండి, ఏదో లోకం అండి అని చెప్పి ఎన్నో మాటలు చెప్తున్నారు. కానీ నేను అంటున్న ఈ మరణం తర్వాత జీవితం మీద సామాన్యుడు కాదు కానీ ఒక గొప్ప వైద్యుడు, డాక్టర్ రేమండ్ మూడీ అనే గొప్ప వైద్యుడు దృష్టి పెట్టాడు. అసలు చచ్చిపోయిన తర్వాత ఏముంటుంది, మనిషి బ్రతికినంతకాలం లోకంలో బ్రతుకుతున్నాడు, మరణించిన తర్వాత ఏమవుతుంది అని ఆలోచించి ఆలోచనతో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు ఒక కేసు వచ్చింది. ఇక చనిపోయే పరిస్థితుల్లో ఒక పేషెంట్ వచ్చాడు ఆయన దగ్గరికి. బ్రతికించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయన చనిపోయాడు. చనిపోయే 6 నిమిషాల పాటు మనుషులు లేడు. ఆ తర్వాత ఇతను ఏదో ప్రయత్నాలు చేసి చేసి మొత్తానికి గుండెలు కొట్టి ఇంజెక్షన్లు ఏవో ఇచ్చి చాలా చర్య తీసుకున్నప్పుడు ఒకేసారి ఊపిరి పీల్చుకున్నాడు. మరలా ఇప్పుడు ఆ పేషెంట్ని కూర్చోబెట్టి చచ్చిపోయి బ్రతికిన పేషెంట్తో అతను మాట్లాడుతున్నాడు. డాక్టర్ గారు, నీవు 6 నిమిషాలు చనిపోయి ఉన్నావు నువ్వు, తెలుసా? 6 నిమిషాలు చనిపోయావు నువ్వు, మరలా బ్రతికో. చచ్చిపోయిన 6 నిమిషాలు ఏం జరిగిందో చెప్పగలవా అని అడుగుతున్నాడు. చచ్చిపోయిన 6 నిమిషాలు ఏం జరిగిందో చెప్పగలవా అంటే అతడు ఏవేవో చెప్పాడట. ఒక ఇంత అతను చెప్పినవన్నీ నమ్మలేకపోతున్నాడు. ఆయన నిజమా కాదా అన్న ఆలోచనలో పడ్డాడు డాక్టర్ గారు, రేమండ్ మూడీ అనే డాక్టర్. ఆయన 7 పుస్తకాలు రాశాడు దీనికోసమే. చచ్చిపోయిన తర్వాత మనిషి ఏమవుతున్నాడో చెప్తూ 7 పుస్తకాలు. ఆశామాషి మనసు అనుకోండి, ప్రపంచం తీసుకోపోను. ప్రత్యేకించి ఒక పుస్తకం, లైఫ్ ఆఫ్టర్ డెత్, అంటే మరణించిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది అనే దాని గురించి రాశాడనమాట. ఆయన ఏం చేశాడంటే ఆ పుస్తకాలు రాయడానికి ముందు ఈ 6 నిమిషాలు చచ్చిపోయినాయని పరిశీలించిన తర్వాత ఇతను చెప్పేదంతా నమ్మాలా వద్దని తన సహచర డాక్టర్లు అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు. ఏమనంటే, మీ దగ్గరికి ఎవరైనా పేషెంట్ చావు బ్రతుకుల్లో వచ్చేటప్పుడు దారిలో చచ్చిపోయినా, మీ దగ్గర అలా పెట్టగానే చచ్చిపోయినా, తర్వాత మనం ఏదో వైద్యం చేస్తుంటాం, ఇంజెక్షన్లు ఇస్తుంటాం, గుండెలు బాగుతుంటాం, ఊపిరి మళ్ళీ తీసుకునే విధంగా ఏదో చేస్తుంటాం చికిత్స. ఆ తర్వాత ఒకవేళ బ్రతికితే, చచ్చిపోతే ఇంక ఇచ్చేయండి, బ్రతికితే వెంటనే పంపించకండి. ఈ చచ్చిపోయి బ్రతకడానికి ముందు ఏం జరిగిందో, అంటే చచ్చిపోయిన తర్వాత ఈ బ్రతకడానికి ముందు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అని అతను అడగండి, ఆ ఇన్ఫర్మేషన్ నాకు పంపండి అని అడిగాడు డాక్టర్. అందాలమ్మా రండి, ఇప్పుడే ప్రారంభించ. చూసారా ఈ ఈ మాట అందరిని ఆకర్షింపజేసింది. ఇలాంటి కేసులు ఎవరైనా వస్తే ఏ డాక్టర్ విడిచిపెట్టేవాడు కదా దేశంలో. ఈ చచ్చిపోయి మళ్ళీ వైద్యం ద్వారా బ్రతికితే ఏం జరిగిందని అడగడం మొదలెట్టారు. ప్రత్యేకించి అందరూ అనేక రకాలుగా చచ్చిపోయిన తర్వాత మాకేంటో, మేము చచ్చిపోయిన తర్వాత మా మీద పడి ఏడుస్తున్నారు మా వాళ్ళందరూ, తర్వాత మీరేమో ఇంజెక్షన్లు ఇస్తున్నారు, మాకేం నొప్పి తెలియట్లేదు, మేము చూస్తున్నాం, మమ్మల్ని మేము చూసుకుంటున్న అద్దంలో మా రూపం మాకు ఎలా కనపడుతుందో, అలాగే చనిపోయిన మా శవం మాకు ఎలా కనబడుతుంది అని కొందరు మళ్ళీ మేము వెనక్కి వచ్చేసాం అని చెప్తున్నారు. కొందరైతే ఇంచుమించు ఒక కేసు వచ్చిందట, ఒక కేసు 48 గంటలు చచ్చిపోయినాడు అట పేషెంట్. 48 గంటలు అంటే 2 రోజులు. 2 రోజులు చచ్చిపోయి మరలా వైద్యులు బ్రతికాడట. ఈ గుండె ఆగిపోయిన గుండె వీళ్ళు చేస్తున్న వైద్యానికి మరలా కొట్టుకోవడం మొదలెట్టింది. బ్రతికాడు అతను, క్లినికల్లీ డెత్ అంటారు దాన్ని. వెంటనే జీవం కోల్పోకుండా క్లినికల్లీ డెత్ అంటే అప్పుడు జస్ట్ అలా గుండె ఆగిపోయి ఉండడం అన్నమాట. ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు మీరు ఎన్ని అడుగుతుంటే ఒక పేషెంట్ 48 గంటలు మరణించిన పేషెంట్ అన్నాడట,
మాకు తెలియకుండానే మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం, ఒక నల్లని సొరంగంలోనికి వెళ్ళిపోతున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన వెలుగు, ఎందుకంటున్నామంటే అద్భుతమైన, ఎప్పుడు చూడలేదు మేము వెలుగుని, అంత పెద్ద భయంకరమైన వెలుగును చూసాం. అక్కడ ఎవరో మాతో మాట్లాడుతున్నారు, రెండు ప్రశ్నలు మమ్మల్ని అడిగారు. ఒకటి, నీ జీవిత పరమార్థం నీకు తెలుసా అని అడిగారట. రెండు, నేను నిన్ను ప్రేమించినట్టుగా నీవు ఇతరులను ప్రేమించగలిగావా అని అడిగారట. రెండు ప్రశ్నలు వేశారట. మళ్ళీ పేషెంట్ బ్రతకడం తనకు వచ్చేసాడు. అయితే వీటి మీద ప్రత్యేక శ్రద్ధ నిలిపి 7 పుస్తకాలు రాశాడు డాక్టర్. 7 పుస్తకాలు డాక్టర్ గారు రాసిన పుస్తకాలు అంటే ఆయన రచయిత గానైనా డాక్టర్, ప్రపంచంలో బాగా అమ్ముడిపోయింది. అయితే చాలామందిది ఏమి అంత అబద్ధం అండి, ఇది ఫేక్ అండి, చచ్చిపోతే ఇంకేమవుతుంది ఏం తెలుస్తుంది అంటున్నారు. అయితే వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం ఇది నిజమా అబద్ధమా అనే విషయాన్ని మనం నిర్ధారించుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర దేవుని పుస్తకం ఒకటి ఉంది, అది ఉంటే మన చేతుల్లో చెప్పబడింది రైటా తప్ప మనకు తెలిసిపోతుంది, అదే బైబిల్. యేసుక్రీస్తు వారు కూడా చచ్చిపోయినను బ్రతికించాడు ఆయన. అది విచిత్రమైన సందర్భం. ఒకరోజు యాయిర్ అనే ఒక అధికారి యేసుక్రీస్తు పాదాల మీద పడిపోయాడు. అయ్యా, నా కుమార్తె చావ సిద్ధమై ఉన్నది, ఇంకా చచ్చిపోలేదు, నువ్వు రావాలి అంటే, సరే పదని వస్తుంటే దారిలోనే ఇంటి దగ్గర నుంచి కొంతమంది ఎదురొచ్చారు. బోధకుని శ్రమ పెట్టవద్దు, ఏం జరిగింది, నీ కుమార్తె చచ్చిపోయింది. అప్పుడు ఈయనంటాడు కదా యేసుక్రీస్తు వారు, నువ్వు విశ్వాసం ఉంచు, నమ్మిక మాత్రం ఉంచు, నీ కుమార్తె తిరిగి బ్రతుకుతుందని చెప్తాడు ఆయన. నేను నమ్ముచున్నాను ప్రభువా, నా ఇంటికి రమ్మనగానే ఇంటికి వెళ్ళేసరికి అందరూ గొల్లుమని ఏడుస్తుంటారు. గదిలో బిడ్డ మంచం మీద పరుండి ఉంటుంది, ఇంట్లో అందరూ ఏడుస్తుంటారు, బయట అందరూ ఏడుస్తుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి నాకు స్థలం ఇవ్వండి అని ఇంట్లో ఖాళీ చేయించి వాళ్ళని బయటికి పంపుతుంటే వాళ్ళు అంటారు కదా, చచ్చిపోయిన తర్వాత వచ్చి ఏం చేద్దామనో, మాకు తెలీదా ఏంటి చచ్చిపోయిందని అంటున్నారు. అయినప్పటికి పేతురు యోహానును ఆ బిడ్డ తల్లిదండ్రులను వెంటబెట్టుకుని ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి చేయబట్టుకుని తలి తాకుమి అన్నాడు. ఆయన చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నాను అన్నాడు. ఆ చిన్నది లేచి కూర్చుందట. యేసుక్రీస్తు వారు కూడా చేశారు, చచ్చిపోయిన బ్రతికించాడు ఆయన. నాయన విధవరాల గురించి తెలుసు మనకి, భర్త లేడు, ఒక బిడ్డ తప్ప దిక్కు లేదు, ఆ బిడ్డ యవనస్తుడు, ఆ బిడ్డ చచ్చిపోయాడు, ఆ బిడ్డ చచ్చిపోయిన బిడ్డను మోసుకెళ్ళిపోతున్నారు శ్మశానానికి, ఊరి గవిని దాటిపోయారు. ఈ తల్లి మట్టుకు చచ్చిన ఆ బిడ్డ మీద ప్రాణాలన్నీ పెట్టుకుని ఆ బిడ్డ శవానికి వెళ్ళిపోతుంది. ఏ స్త్రీ కూడా వారి సాంప్రదాయ ప్రకారం శ్మశానానికి రారు, శవం వెనకాల రారు. కానీ ఈ తల్లి, నాకు ఇంకెవరున్నారని, నా బిడ్డే నా సర్వం అంటూ ఆ బిడ్డ వెనకాల వెళ్ళిపోతుంది, ఏడుస్తూ వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆ దారిని ఎదురొస్తున్నాడు. ఏడుస్తున్న తల్లిని చూశాడు, ఆ పాడిని ఆపాడు. ఆ పాడిని ముట్టగానే భుజాల మీద ఉన్నప్పుడే లేచి కూర్చున్నాడు అతను. బ్రతికాడు ఆయన, మరి 2 గంటలవుతుందో చచ్చిపోయి తిరిగి బ్రతికాడు. బేతనీలో ఒక కుటుంబం ఉంది, మార్త, మరియా, లాజర్. లాజర్ 4 దినాలైందట చచ్చిపోయి, సమాధిలో పెట్టేశారు. ఒక రాయి తొలిపించి సమాధి చేసి దాంట్లో పెట్టి రాయి మూతేసేశారు. 4 రోజులు పోయిన తర్వాత వచ్చిన యేసుక్రీస్తు, మీకు తెలుసు లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్త్రములతో కట్టబడిన లాజరు కట్లతోనే బయటకు వచ్చేసాడు. అతని కట్లు విప్పి పోనివ్వండి అన్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని తిరిగి బ్రతికించారు. అయితే ఈ బ్రతికిన వారెవరో కూడా చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారు అంటే, వారికి ఆ చెప్పే జ్ఞానం దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే, ఆల్రెడీ మరణిస్తే ఏమవుతుందో చెప్పే ఆయన ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఆయనే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు లాజర్ గారు మొదలెట్టాడు అనుకోండి, ఏమని, అలాగ కాదు, నేను 4 రోజులైంది కదా, 4 రోజులైన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళానంటే అన్నాడు అనుకోండి, అందరూ కదల కింద లాజర్ దగ్గరే వెంట కూర్చుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు నమ్ముతారు?
ఆ కథలు వింటారు, ఆహా అలాగా అయితే నేను చచ్చిపోయినా వెళ్తానన్నమాట అనుకుంటూ ఉంటారు. దానివల్ల విశ్వాసాలు దెబ్బతింటాయి. ఇప్పుడు రేమండ్ మూడీ గారు వైద్యులు, ఆయన పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు చదివిన వాళ్ళందరూ ఏమంటారో తెలుసా అండి, ఆహా అలాగా అయితే నేను కూడా చచ్చిపోయిన తర్వాత అలాగే వెళ్తానన్నమాట. అవును, అయితే చచ్చిపోవడానికి ముందు ఎలా ఉండాలన్నది మాత్రం ఆలోచించరు. అందుకే ఆ ముగ్గురు వ్యక్తులకి కూడా, యాయిరు కుమార్తెకు కానీ, నాయని విధవరాలు కుమారుడికి కానీ, లాజర్ గారికి కానీ చనిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్పే జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదు. అది మనం గమనించగలం బైబిల్లో. అయితే ముఖ్యంగా చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో యేసుక్రీస్తు బ్రతుకుండగానే చెప్పారు. అది విచిత్రం. ఒక జరిగిన సందర్భాన్ని, అప్పటికే జరిగి ఉన్న సందర్భాన్ని, ఒక దాన్ని యేసుక్రీస్తు వారు ప్రజలతో మాట్లాడుతూ చెప్తున్నది మనకు తెలుసు. ధనవంతుడు లాజరు వారిద్దరూ బ్రతుకున్నవారే మోషే గారి కాలంలో. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో వాళ్ళిద్దరి జీవితాల్ని పరిశీలిస్తే మనకు అర్థమైపోతుంది. చూద్దామండి, లూకా సువార్త 16వ అధ్యాయం. లూకా సువార్త 16వ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి. ఆ దరిద్రుడు లాజరు చనిపోయి చచ్చిపోగానే ఏం జరిగిందో చూడండి. దేవదూతల చేత అబ్రహాము అనే దేవుని నమ్మి విశ్వాసంగా బతికిన అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడ్డాడు. ఎవరి చేత కొనుపోబడ్డాడమ్మా? దేవదూతల చేత. అంటే దేవుని కోసం బ్రతికిన వాణ్ణి దేవుడు దేవదూతల చేత తీసుకుని వెళ్ళిపోతారన్నమాట మరణించిన తర్వాత. ఇప్పుడు ఇది లాజర్ కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నారు. దరిద్రుడు చనిపోగానే దేవదూతలు వచ్చి అతన్ని కొనుక్కొని ఆత్మను తీసుకెళ్ళిపోయినాయి అన్నమాట. ఎక్కడికంటే అబ్రహాము అనే భక్తులు, అబ్రహాము మిగిలిన భక్తులందరూ ఉన్న చోటికి తీసుకెళ్ళిపోయినాయి దేవదూతలు. అదే మనం చూస్తున్నాం. తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. ఇంట్లో ధనవంతుడు తులతూగుతున్నాడు భోగభాగ్యాలతో, ఇంటి వాకిట్లో పెంట మీద మెతుకులు ఎరుగుతుంటున్నాడు లాజర్. ఇద్దరిలో ఎవరి ముందు చచ్చిపోయారు? లాజర్ చచ్చిపోయాడు. తినడానికి తిండి లేదు, కురుపులేమో కుక్కలు నాగుతున్నాయి, ఒళ్ళంతా విషం ఎక్కిపోయింది. కుక్క కాబట్టి ఎంత ప్రమాదం, ఆ కురుపు నాగుతుంటే విషం ఎక్కిపోయి చనిపోయాడు. ఆయన చనిపోవడానికనే ఇష్టపడ్డాడు, చనిపోయాడు. చనిపోయిన కొద్దినాళ్లకు, వెంటనే కాదు కొద్దినాళ్లకు, ధనవంతుడు చనిపోయాడు. ఈ చనిపోయిన దరిద్రుని దేవదూతలు కొనిపోయారు. తర్వాత ధనవంతుడు చనిపోయాడు, ధనవంతుడు పాతి పెట్టబడ్డాడని రాయబడింది. మరి దేవదూతలు కనపట్టలేదు ఇక్కడ, కనబడలేదు. అంటే ఇతను దేవదూతలు తీసుకెళ్లేదు, అయినా సరే ఇతను వెళ్ళిపోవాలి. మరణించి మరి దేవదూతలు ఎందుకు వచ్చారు? అప్పుడు దేవదూతలు రాకపోతే లాజర్ వెళ్ళలేడా? వెళ్ళగలడు, అది మర్యాద. అప్పుడప్పుడు చూడండి, ఎవరైనా పెద్ద అయిన వచ్చి కారు తీస్తున్నారనుకోండి, ఇక్కడికి పిలిచారు మీటింగ్కి, కారు తీస్తున్నారనుకోండి, గబగబ మన వాళ్ళు వెళ్ళిపోతారు తీసుకురావడం. అక్కడ దాకా వచ్చినాడు, ఇక్కడ దాకా రాడా? గౌరవం, మర్యాద. దేవదూతలు దరిద్రుణ్ణి మర్యాదపూర్వకంగా తీసుకెళ్తున్నాయి. కానీ ధనవంతుడికి లేదా మర్యాద? చచ్చిపోయిన తర్వాత లోకంలో ఉంది మర్యాద. ఆ శవాన్ని ఊరూరు తిప్పుతున్నారట, డబ్బులు చల్లుతున్నారట, గొప్పగా సమాధి కార్యక్రమం అంతా రంగరంగ వైభవంగా జరుగుతుందట. అదిగో సమాధి చేయబడ్డాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళాడమ్మా? పాతాళం అనే చోటుకి వెళ్ళిపోయాడు, బాధపడుతూ ఉన్నాడు. కనులెత్తి దూరం నుండి అబ్రహామును, అతని రొమ్మును ఆనుకున్న లాజరును చూచి ఇతను అడుగుతున్నాడు ప్రశ్న. తండ్రివైన అబ్రహామా, నా ఎందు కనికరపడి, లాజరు నా ఎద్దుకు పంపించు, వేలుకొర నీళ్ళలో ముంచి, నేను అగ్నిజ్వాలలో యాతన పడుచున్నాను అని కేకలేస్తున్నాడు. అందుకు అబ్రహాము, ఈ వచనం చాలా ఇంపార్టెంట్ అండి, 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనుభవించితివి,
ఏం చేశాడమ్మా అంటే ఏం తెలియలేదు అతనికి జీవిత పరమార్థం తెలియలేదు ఎందుకు బ్రతకాలో తెలియలేదు ఎందుకు బ్రతకాలో తెలియక తన సుఖం కోసం తాను బ్రతికాడు ఒక మాట చెప్తున్నాను చూడండి ఈ ధనవంతుడు మోసం చేసినోడు కాదు ఈ ధనవంతుడు ఎదుటివారి సొమ్మును దోచుకున్నవాడు కాదు అలాగని పాపం చేసినోడు కూడా కాదు ఏం చేశాడట తనకిష్టమైనట్టుగా సుఖం అనిపించాడట అంతే మీ ధనంతో మీరు సుఖపడితే తప్ప అది చెప్పండి ఎవరైనా ఈ ప్రపంచంలో తప్ప అంటారా మీరు కష్టపడ్డారు మీరు తింటున్నారు మీరు కష్టపడ్డారు మీరు సుఖంగా ఉంటున్నారు ఇది తప్ప కానీ బైబిల్ని అడగకండి అన్నమాట ఎందుకంటే ఖచ్చితంగా తప్పని చెప్తుంది లోకల్ అందరూ ఏమంటారు తెలుసా మరొకప్పుడు ఏమీ లేనివాడు అని కష్టపడ్డాడండి నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకున్నాడు నాలుగు రాళ్ళు బయటికి తీసుకున్నాడు సుఖపడుతున్నాడు అంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా హా సుఖపడడం కూడా తప్పే నీకిష్టమైనట్టు సుఖం అనుభవించావు అంటే నువ్వేం మర్చిపోయావు నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడో ఆ జీవిత పరమార్థాన్ని మర్చిపోయావు అబ్రహాం చెబుతున్నాడు ఈ మాట రేమండ్ మూడీ గారికి చనిపోయిన కేసులో ఆ వ్యక్తి ఏం చెప్పాడు తెలుసా నన్ను రెండు ప్రశ్నలు అడిగారు ఒకటి నీ జీవిత పరమార్థం నీకు తెలుసా నీ నువ్వెందుకు పుట్టావో మనిషిగా నీకు తెలుసా అని అడిగారు అంటున్నాడు ఇదిగో ఇక్కడ కూడా చూడండి అసలు నువ్వెందుకు పుట్టావో నీకు తెలుసా నీకు ఇష్టమైన సుఖం అనిపించో అంటే నీ జీవిత పరమార్థం నువ్వు గ్రహించలేకపోయావు నీ బ్రతుకు విలువేంటో నీకు తెలియదు ఏం చేయాలో నీకు తెలీదు అందుకే నీవు పాతాళానికి వెళ్ళిపోతున్నావు మనిషి నరకానికి వెళ్ళిపోవడానికి ఏ తప్పు చేయక్కర్లేదన్నమాట తప్పు చేసిన వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు ఏ తప్పు చేయకుండా వెళ్ళిపోతారనమాట ఎందుకు వెళ్ళిపోతారు నువ్వెందుకు పుట్టావు నువ్వు తెలుసుకోలేదు కదా మరి నువ్వెందుకు పుట్టావు నీకు తెలుసా తెలియదు తెలియకపోతే ఏమవుతావు ఇదిగో ప్రత్యక్ష సాక్ష్యం బైబిల్ నమ్మకపోతే వైద్యాన్ని నమ్మండి ఆయన చెప్తున్నాడు పుస్తకాల్లో ఉంది అది నమ్మకపోతే బైబిల్ నమ్మండి రెండు నమ్మకపోతే మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరండి ఇంకంతే మరి అది ప్రత్యక్ష సాక్ష్యం యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్న మాటలు ఏం జరిగిందో తెలుసా నీకిష్టమైనట్టు సుఖం అనుభవించో అంటే నిన్నెందుకు నేను పుట్టించానో నువ్వు మరిచిపోయి బ్రతికావు నేనెందుకు నిన్ను పుట్టించానో నువ్వు మరిచిపోయి బ్రతికో ఏమండి ధనవంతుడు ఒకడైనా మరిచిపోయింది ఇంకెవరైనా కనపడుతున్నారా మనకి ఈ లోకల్లో ఎవరు కనపడుతున్నారు చెప్పండి ఒకరి పేరు చెప్పండి ఏమండి నేనని మాత్రం అనం మనం అంతే కదా మనకు మనకు తెలిసిపోయిందో చెప్పండి మనకు తెలిసిందా దేవుడు దయతలచి తన మాటలను మనకి వినిపించి ఆ జీవిత పరమార్థాన్ని చెప్పబోతున్నాడు ఇప్పుడు తన వాక్యం ద్వారా ఇప్పుడు నేర్చుకుంటాం మనం ఇది తెలియకపోతే మనం ఎవరం ధనవంతుడి బ్యాచే అక్కడికే వెళ్ళిపోతావు ఏమోనండి ఎందుకు పుట్టాను ఏం తెలియట్లేదు ఈ బ్రతుకు బ్రతకలేకపోతున్నానని చచ్చిపోవాలి కొంతమంది ఏమ్మ ఎందుకు బ్రతకలేకపోతున్నావు అన్ని బాధలు ఎందుకు వస్తున్నాయి బాధలు లాజరు కూడా బాధలు వచ్చి నీ బ్రతికాడే మరి తాను చచ్చిపోలేదు మనమైతే ఏమంటాం తెలుసండి మనమైతే మనకి ఇజ్జత్ ఎక్కువ మనకి ఈగో ఎక్కువ నలుగురిలో కుక్క నాకిందండి నన్ను ఇంక బ్రతకలేని అంటాం మనం అంతే కుక్క పొరపాటుని నాకిందనుకోండి ఇంకా అందరూ సేమ్ సేమ్ అంటారు కదా ఇంకా రోజు కుక్కలు నాగుతున్నాయండి తినడానికి తిండి లేదు కుక్కలతో పాటు ఏరుగు తింటున్నాడు ఎందుకంత కష్టం ఏమండి ధనం సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి లోకంలో అంత దరిద్ర జీవితం ఎందుకు బ్రతకాలి చెప్పండి మనం బ్రతుకుతామో చెప్పండి మనం బ్రతకం అతను కూడా బ్రతకక్కర్లేదు అలాగా ధనం సంపాదించుకోవచ్చు కానీ తన బ్రతుకు పరమార్థం తాను ఎరిగి దేవుని కొరకు నేను బ్రతకాలే తప్ప ఆయన ఆశించిన విధంగా నేను ఉండాలే తప్ప ఏ బ్రతుకైతే ఏంటి మరణించేదానికి అనుకున్నాడు ఆయన కళ్ళ ముందు ధనవంతుడు కనబడుతుంటే ఏమంటే మన కళ్ళ ముందు ఎవడైనా చిన్నోడు ఎదుగుతుంటే మనకు ఎలా ఉంటుందో చెప్పండి బాధగా ఉంటుంది ఎందుకు తెలుసు నేను ఎదగాలి వాడు పగలు ఒకటే పని చేసి అంత గొప్పవాడు నేను రాత్రి పగలు పని చేస్తాను అనుకుంటాం మనం అంత గొప్పోళ్ళం మనం అదిగో మరి అలా అనుకోవట్లేదంటండి ఓహో ఇవాళ చికెన్ బిర్యానీ అనమాట అందుకే ఇదిగో సగం సగం పీసులును బిర్యానీ మెతుకులు పడ్డాయి పెంట మీద అనుకుని ఆ బిర్యానీలా నేను తినాలి అతనిలాగా అనుకుని ఆశ పుట్టాలి కదా
పక్కోళ్ళు ఎవరైనా వండుకుంటే స్మెల్ మనకు తగిలితే మన్నాడు మనం తెచ్చేసుకుంటాం, వండుకుంటాం వీలు అవ్వకపోతే మనకు దగ్గరలో ఉంది తెచ్చేసుకుంటాం. ఎందుకని మనకు అలా అనిపిస్తుంది కదండి, కానీ ఇతను అలా అనుకోలేదు. అంటే ఇతనికి జీవిత పరమార్థం తెలిసిందనమాట, ఎందుకు బ్రతకాలో తెలిసింది, ఏం తినాలి ఎలా జీవించాలి అది కాదనమాట ముఖ్యం, పరమార్థం ఏదో ఉంది అది ఇతనికి తెలిసింది. అది ధనవంతుడికి తెలియలేదు, లాజరుకు తెలిసింది. ఆ పరమార్థం ఏంటో, మన జీవిత పరమార్థం ఏంటో, దేవుడు మనల్ని ఎందుకు పుట్టించారో మనకే తెలియాలి. ఇప్పుడు ఇది మొదటి భాగం, ఒక ప్రశ్న మొదటి భాగం. రెండో భాగం ఉంది ఈ పాఠానికి, అదేంటి, నేను నిన్ను ప్రేమించినట్టుగా నువ్వు ఇతరులను ప్రేమించావా అని అడుగుతున్నాడు దేవుడు మరణించిన మనిషిని, ప్రతి మనిషిని అడుగుతున్నాడు ఆయన. అది రెండో భాగంగా చూద్దాం, సమయాన్ని బట్టి ముగించుకోవాలి కనుక త్వరగా ఆలోచన చేద్దాం. ఏంటి అసలు జీవిత పరమార్థం, దేనికి మనిషిని భూమి మీద దేవుడు పుట్టిస్తున్నారు అది మనం ఆలోచన చేయాలి. ఒక కన్న తండ్రి బిడ్డను కన్న తర్వాత తనకంటే గొప్పవాడు కావాలి లేదా తనంత గొప్పవాడు కావాలని కోరుకుంటాడు. మనమందరం దేవుని పిల్లలం కదా, మనమందరం దేవుని సంతానం కదా, మరి ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన కూడా ఆయనలా ఉండాలని కోరుకోవాలి. కాబట్టి మనల్ని ఎలా ఉండమని, ఎలా బ్రతకమని, ఎలా జీవించమని లోకానికి పంపుతున్నాడు అది మనం చూస్తే, ఎఫెసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4:4 ఒక రహస్యమైన మాట దాగి ఉంది ప్రియమైన మరలారా. ఎట్లనగా, తన ప్రియునియందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, మనము తన ఎదుట, మనము దేవుని ఎదుట. ఆ 1 పరిశుద్ధులము, 2 నిర్దోషులముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను, ప్రేమచేత జగత్తు పునాది వేయలేదటప్పటికి. నాకు పిల్లలు కావాలి ఎందుకంటే వారు నా ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి. ఎలా ఉండాలని వచ్చామమ్మా మనం అక్కడికి, పరిశుద్ధులముగా నిర్దోషులముగా బ్రతకడానికి వచ్చామట. అంటే ఈ పరిశుద్ధత, ఈ నిర్దోషత్వం మనలో లేదనుకోండి, మన జీవిత పరమార్థం మనకు తెలియదు అన్నమాట. చెప్పండి, పరిశుద్ధత నిర్దోషత్వం, పరిశుద్ధత ఆత్మకు సంబంధించింది ఇది. నిర్దోషి అని ఎవరంటారు, శారీరకంగా ఏ తప్పు చేయకపోతే నిర్దోషి అంటారు. అందుకే కోర్టులో చూడండి, నా క్లయింట్ నిర్దోషని వాదిస్తాడు ఈయన, ఎందుకంటే ఆ తప్పు చేయలేదని. ఏ దోషము లేనివాడిగా, ఏది అంటని వాడిగా, ఆత్మకు పాపం అంటితే నీవు పరిశుద్ధుడు కాలేవు, నీ శరీరంతో నువ్వు దోషం చేస్తే నువ్వు నిర్దోషివి కాలేవు. ఈ రెండు కూడా కలిగి ఉండాలట. తన ఎదుట అంటే ఎక్కడ తన ఎదుట, భూమి మీద ఉండాలి, అప్పుడు పరలోకంలో దేవుని ఎదుట ఉంటాం. అలా అంటే ఆయన అక్కడికి వచ్చే వారందరికీ ఎలాంటి క్వాలిఫికేషన్స్ కావాలో చెప్పేశాడు ఆయన. ఏంటి అర్హతలు, 1 పరిశుద్ధత, 2 నిర్దోషత్వం. ఇవి ఉంటే మరణించిన తర్వాత మనిషి పరలోకానికి వెళ్తాడు, ఇవి లేకపోతే అతని జీవిత పరమార్థం ఏంటో అది గ్రహించలేదు కనుక నరకానికి వెళ్ళిపోతాడు. ధనవంతుడు గ్రహించలేదు కానీ లాజరు తినడానికి మెతుకు లేకపోయినా పరిశుద్ధంగా బ్రతికాడు, ఏ పాపం చేయలేదు, నిర్దోషంగా బ్రతికాడు, ఆహారం కోసం ఎవ్వరిని అన్యాయం చేయలేదు. అందుకు అతడు దేవదూతల చేత కొనుపోబడ్డాడట. అంటే మన బ్రతుకులో మనం కలిగి ఉండాల్సింది పరిశుద్ధత నిర్దోషత్వం, పరిశుద్ధత నిర్దోషత్వం. ఈ రెండు లేకపోతే మన బ్రతుకు పరమార్థాన్ని మనం మీరిపోయాం, మనకి అర్థం కాదు. ఇది కలిగి ఉండాలంటున్నాడు ఆయన. మరి మన వల్ల ఎందుకు కాటలేదు, మనకు చెప్పింది ఏది, ఎవరు చెప్పారు, పెద్దోళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు, ఒకడు చెడిపోతే అందరూ చెడిపోతున్నారు. మరి ఎందుకు దేవుడు పుట్టిస్తున్నట్టు, ఏమో ఎవరో తెలుసు అంటున్నారు, పుట్టించుకున్నాయని చెబుతున్నాడు. మీరు నా ఎదుట పరిశుద్ధులు
నిర్దోషులుగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడు తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చివరికి దేవునికి సేవ చేయటం అంటే ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా నీ శరీరాన్ని ఏ దోషం లేనిదిగా అప్పగించటం. చాలామంది సేవకులు ఈ విషయాలు మీరిపోతున్నారు. తాము ఎందుకు వచ్చారో ఈ లోకానికి అది విశ్వాసులకు చూపించలేకపోతున్నారు. తామేదో సంపాదించుకుందామని ఆశలో పడిపోతే విశ్వాసులు పరిస్థితిని చెప్పండి. అసలు ఏ పని చేయకుండా మీరిచ్చే ఆడితో బతికే నాకే అంత ఆశ ఉంటే పని చేసుకున్న వాళ్ళు మీరు ఊరుకుంటారా చెప్పండి? ఈ ఆశల్లో పడిపోతున్నారు చాలామంది. ఈ పరిశుద్ధత, నిర్దోషత్వం అనే సేవ నువ్వు జరిగించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమంటే పరిశుద్ధతకి ఎంత పెద్ద పీట వేసేటండి దేవుడు. ఎందుకైనా దీన్ని మరీ మరీ కోరుకుంటున్నాడు అది మనకు అర్థం కావాలి. దేవుడు తన ప్రజలందరూ పరిశుద్ధులుగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఎందుకు ఉండాలనుకుంటున్నాడంటే ఆయన కన్న తండ్రి ఆయన అలా ఉన్నాడు గనక. ఆయన ఎలా ఉన్నాడు మనల్ని అలా ఉండమంటున్నాడు. ఆయన ఎలా ఉన్నాడు చూద్దామండి. లేవ్యాకాండం 11వ అధ్యాయం 45వ వచనం. లేవ్యాకాండం 11వ అధ్యాయము 45వ వచనం, నేను మీకు దేవుడునయుండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను. నేను పరిశుద్ధుడును గనక మీరును, నేను పరిశుద్ధుడు గనక మీరును. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నమ్మిన వారు కూడా ఎలా ఉండాలి? ఆయన చేసుకున్నాడు ఈ ప్రజలను అందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. మరో మాట చూద్దాం, 19వ అధ్యాయము 2వ వచనం. 19వ అధ్యాయము 2వ వచనం, మీరు పరిశుద్ధులై ఉండవలను మీ దేవుడైన యెహోవానకు నేను. మీరెందుకు పరిశుద్ధులుగా ఉండాలి? నేను పరిశుద్ధుని గనక, మీ తండ్రిని నేను, మీ దేవుణ్ణి నేను, నేను పరిశుద్ధుణ్ణి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. 20వ అధ్యాయము చూడండి, ఎన్నిసార్లు చదువుతున్నాండి మాట. 20వ అధ్యాయము 26వ వచనము, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల్లో మిమ్మల్ని వేరు పరిచితిని. అన్యజనులకు తెలియదు రహస్యం. దేవుణ్ణి నమ్మనమ్మా అంటారు చాలామంది. నమ్మితే ఏం తెలిసింది మీకు? ఎలా ఉండాలో తెలియాలి ఫస్ట్. దేవుణ్ణి నమ్మడం అంటే అర్థం ఏంటి? అందరిలా ఉండడం కాదు, అందరిలో నుండి ప్రత్యేకించాడు మనల్ని దేవునిలా ఉండడానికి, దేవునిలా జీవించడానికి. దేవుడు పరిశుద్ధంగా ఉన్నారు, మనము పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనల్ని కోరుకున్నారు, అది మనకు తెలియాలి. దేవుణ్ణి నమ్ముకున్నాం అన్నీ మామూలు అంటే ఇంకేంటి? ఇంకా మన బ్రతికేంటి? ఇంకా మనకంటే అన్యులు నమ్మకపోయినా అలా ఉన్నారు, మనం నమ్మి అలా ఉన్నాం. మనం ఉన్నా ఉండాలి అంటే ఆయన చెప్పినట్టుగా ఉండాలి. అంటే పరిశుద్ధంగా ఉండడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నమ్మిన మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులముగా ఉండాలి, అదే ఆయన ఆశ. కొత్త నిబంధనలో కూడా ఇదే మాట చెబుతున్నారు పేతురు గారు. యేసుక్రీస్తు వారితో పాటు 3.5 సంవత్సరాల పరిచర్యలో శిష్యుడిగా కొనసాగిన అగ్రగణ్యుడని పేతురు చెప్తూ పత్రికలు ఏం చెప్తున్నారు? 1వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని రాయబడింది అంటున్నాడు ఆయన. మరి ఉంటున్నామా? కొత్త నిబంధనలో కూడా ఈ మాట రాయించాడు దేవుడు, మరల పరిశుద్ధంగా ఉండాలి. ఏమండి, మనిషి పరిశుద్ధుడు కావడానికి దేవుడు తీసుకున్న జాగ్రత్తలు చాలా గొప్పవి. పాత నిబంధన కాలంలోనే ఇస్రాయేలీలు అనే తన ప్రజలను ఐగుప్తులో నుంచి తీసుకొస్తున్నాడు దేవుడు. ఐగుప్తులో నుంచి బయటకు తీసుకురావడానికి పెద్ద సమయం పట్టలేదు. ఈ మాట వినాలి మీరు జాగ్రత్తగా. ఐగుప్తులో నుంచి ఇస్రాయేలీలను బయటికి తీసుకురావడానికి పెద్ద సమయం పట్టలేదు. ఆ రాత్రే మరణదూత వచ్చింది, ఐగుప్తీల తొలుపు పిల్లలందరినీ చంపేసింది. మరనాడే వాళ్ళు వెళ్ళిపోమన్నారు, మూటాములే సర్దుకున్నారు, అందరినీ బంగారు నగలు అడిగారు, అక్కడి నుంచి వచ్చేసారు. అయిపోయింది.
ఐగుప్తులో నుంచి ఇస్రాయేల్ ప్రజలను బయటికి రప్పించటం అంత కష్టం కాలేదు దేవునికి. కానీ ఆయన ప్రజల్లో నుంచి ఐగుప్తుని తీయడం చాలా కష్టమైంది. ఏంటండి మాట? ఐగుప్తు ఎక్కడ ఉండిపోయింది? వారి హృదయాల్లో ఉండిపోయింది. మాట్లాడితే ఏమంటున్నారు తెలుసా? మాకంటే ఇక్కడ తినడానికి ఏమి లేదు కానీ ఐగుప్తులో కూరగాయలు, కీరకాయలు, ఉల్లిగడ్డలు అన్నీ గుర్తొస్తారంటే ఐగుప్తు పోలేదన్నమాట. కాసేపు మోషే గారు కనపడలేదండి. దేవుడితో మాట్లాడడానికి వెళ్ళాడు సినాయి పర్వతం మీదకి. 40 రోజులు మాట్లాడాడు ఆయన. కింద ఊరుకున్నారు ఎల్లో ఐగుప్తు గుర్తొచ్చింది అతనికి. ఐగుప్తులో దేవతలు ఎలా ఉండేవారు? ఒకరిని చేసుకుంటే పోలే. అహరోను గారికి బంగారాన్ని ఇచ్చి ఎద్దు బొమ్మను చేయించి ఇదే నీ దేవుడు అన్నారు. ఆ ఎద్దు బొమ్మకి యెహోవా అని పేరు పెట్టారు. చూసారా? అంటే ఏం పోలేదు వీళ్ళలోని చెప్పండి. మనం కూడా అంతే. మీకు తెలియదు కానీ మీరు గమనించట్లేదు. దేవుళ్ళలోనికి రావడం పెద్ద గొప్ప విషయం కాలేదు. మనకి లోకంలో నుంచి దేవుళ్ళలోని రావడానికి ఎంత సమయం పట్టిందమ్మా? వాక్యం హృదయాన్ని తాకినండి. బాప్తిస్మ ఇచ్చాను పాస్టర్ గారు అన్నారు. ఎన్నిసార్లు అనలేదు నన్ను అలా మీరు? అలా ఎక్కువ మందికి ఇచ్చాం బాప్తిస్మాలు మనం. మెసేజ్ చెప్పగానే బట్టలు కూడా తెచ్చుకోకుండా అడవడ పడిపోయేవారు. ఎవరొకరు మళ్ళీ అద్దె బట్టలు తీసుకోవాల్సి వచ్చేది. అయితే మనం దేవుళ్ళలోకి వచ్చేసాం. లోకంలో నుంచి పెద్ద సమయం పట్టలేదు. కానీ మనలో నుంచి లోకం పోవడానికి మాత్రం చాలా సమయం పడుతుంది. ఇంకా ఏదో ఒకటి లోకానికి సంబంధించింది మనలోకి వస్తానే ఉంది. అది పోయేంత వరకు మనం కాము పరిశుద్ధులం. అదే దేవుడు చెబుతున్నారు. దేవుడు అందుకుగాను ఇస్రాయేల్ ప్రజల విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నాడు. ఆయన తీసుకుని మోషేతో చెప్పాడు. ఆయన ఇదిగో యెహోవా పరిశుద్ధుడు అన్న మాట ప్రజలకు కనబడేటట్టుగా నువ్వు బంగారు రేఖ మీద రాయించి అహరోను గారికి తల మీద పెట్టించదాన్ని అన్నాడు. చేశాడు పని ఆయన. చూడండి నిర్గమకాండం 39:30 నిర్గమకాండం 39:30 మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మేలిమి బంగారుతో పరిశుద్ధ కిరీటం భూషణమును చేసి చెక్కిన ముద్ర వలె దాని మీద యెహోవా పరిశుద్ధుడు అని వ్రాత వ్రాసిరి. యెహోవా పరిశుద్ధుడు అని వ్రాత ఎందుకు రాశారు? యెహోవా పరిశుద్ధుడు అన్న మాటకు పుట్టినోట్లో ఏం రాయించాడు దేవుడు అంటే యెహోవాకు ప్రతిష్ఠితం. జాగ్రత్తగా బ్రతకాలి మీరంతా దేవునికి ప్రతిష్ఠితం. చాలామంది ఏమో నేను నాకు ఇష్టం నేను నమ్ముకున్నానండి అంటుంటారు. ఎక్కడెక్కడ కనబడుతుంటారు. ప్రతిష్ఠితం కాదన్నమాట. నువ్వు ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నావు. మరి మధ్య మనం కూడా ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాం అనుకోండి. దేవుని నమ్ముకుని అంటే అర్థం ఏంటి? మనం ప్రతిష్ఠితం కాదు కానీ యెహోవాకు ప్రతిష్ఠులం అని మనమయ్యే విధంగా యెహోవా పరిశుద్ధుడు అని కళ్ళకు కనబడే రేఖ మీద రాయించుకురమ్మన్నాడు. బంగారు రేఖ మీద అది రాయించి చూడండి. యెహోవా పరిశుద్ధుడు వ్రాత వ్రాసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పాగాకు మీదుగా తలపాగాకు మీదుగా కట్టునట్లు దానికి నీలి సూత్రము కట్టిరి. ప్రత్యక్షపు గుడారపు మందిరము యొక్క పని యావత్తును సంపూర్తి చేయబడును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ప్రకారంగానే ఇశ్రాయేలు దేవుడు చెప్పాడు. మోషే గారు చేయించాడు. అహరోను గారికి పెట్టించేశాడు. అహరోను గారు ఎలా నుంచున్నాడు అనుకోండి, ప్రజలందరూ చూస్తుంటారు. ఇప్పుడు ఏం చూస్తుంటారు? యెహోవా పరిశుద్ధుడు అంటే దాని అర్థం ఏంటి? మేమంతా జాగ్రత్తగా ఉండాలి, మేమంతా ప్రతిష్ఠులం అని అర్థం. అసలు ఎందుకు దేవుడు ఈ విధానాన్ని ప్రవేశపెట్టాడు? ఆయన మనసు ఏంటి? ఎక్కడ చెప్పాడు మోషే గారికి మాట? ఎప్పుడు చెప్పాడు చూస్తే ముందుకు వెళ్దాం మనం. నిర్గమకాండము 28 ఈ మాట రాయబడుతుంది. 36 దేవుని మాట ఇది. మరియు నీవు మేలిమి బంగారు రేకు ముద్ర చెక్కునట్లు బంగారు రేకు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అంటే యెహోవాకు ప్రతిష్ఠితం దాని అర్థం అన్నమాట. అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉండవలెను.
తమ పరిశుద్ధమైన అర్పణములన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములను అహరోను భరించినట్లు అది యెహోవా నొసట అది అహరోను నొసట నుండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. చూసారా, అతని నొసట ఉండవలెను, నిత్యము అతని నొసట ఉండవలెను. ఎందుకు అంటే చెప్తున్నాడు ఆయన, ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటికి తగులు దోషములు అహరోను భరిస్తాడట. అంటే ఈ యాజకుడు ప్రజల దోషములను భరించి వారిని దేవునికి ప్రతిష్ఠలను చేయడానికి అతడు యెహోవా పరిశుద్ధుడనే నామాన్ని ధరించాలన్నమాట. అంటే యాజకులు ఎలా ఉండాలన్నమాట, దేవుని నామాన్ని ధరించిన వారిగా ఉండాలి, తమ చెంతకు వస్తున్న ప్రజల పాపములను భరించేవారిగా ఉండాలి, దేవునిలో వారిని ప్రతిష్ఠులను చేయాలి. అది దాని అర్థం. కానీ నా బట్టి పాస్టర్లు ఎంతోమంది ఏం చేస్తుంటారంటే, కొత్త కొత్త పాపాలని మీచే చేయిస్తుంటాం మేము, ఇక్కడ కొత్త కొత్తవన్నీ ప్రవేశపెట్టి చేయిస్తుంటాం. ఇది అర్థం కాక మాకు. భరించాలి, ఆయన నామాన్ని ధరించాలి. ఏలీ గారికి ఇద్దరు కొడుకులు ఉండేవారండి, యాజకులు అండి బాబాళ్ళు. అసలు ఇంకా దేవునికి అల్లాడింపబడి అర్పణ పూర్తవక మునిపే మాకు రావాల్సిన భాగవేదని ఇవ్వరట వాళ్ళు. చూసారా, ప్రజలు బలివ్వడానికి కూడా మనసు అంగీకరించేది కాదట. తెలియక ఇవన్నీ చాలామంది క్రైస్తవులకు రావట్లేదు ఈరోజు. దేవుడు అంటే ఇష్టమే, మా కోసం ప్రార్థన చేయండి అంటున్నారు నన్ను. మరి దేవుడిని ఎందుకు నమ్మరాయి అంటే, పాస్టర్ సరిగ్గా లేరండి, నమ్మిన వాళ్ళు సరిగ్గా లేరండి అంటున్నారు. అవి మన తిప్పలు ఈరోజు. దేవుడంటే అందరికి ఇష్టమే, రోగం వస్తే ప్రార్థన చేయమని ఇంటికి కానుకలు పంపుతున్నారు. మరి ఎవరు నచ్చట్లేదట వాళ్ళకి, ఎందుకని? ప్రతిష్ఠులుగా లేం మనం, ప్రతిష్ఠులుగా ఉండాలి. యాజకులు ప్రతిష్ఠులుగా ఉండాలి, ఆయన చెంతకు వచ్చిన వారందరినీ ప్రతిష్ఠులుగా మార్చాలి. అదే ఆయన కోరుకుంటున్నాడు అన్నమాట. అంటే జీవిత పరమార్థం అనేది ఒక మనిషి పరిశుద్ధంగా బ్రతకటమే, నిర్దోషంగా బ్రతకటమే అని మనకు అర్థమవుతుంది. అలా బ్రతకడానికి పాత నిబంధనలో ప్రజలను దేవుడు ప్రతిష్ఠలను చేయమని మోషే అహరోనులకు ఆజ్ఞాపించారు. ఇప్పుడు మన జీవిత పరమార్థాన్ని దేవుడు మనకు ఎలా చెబుతున్నారు చూసారా? ఇదిగో ఈ మాటలు మన హృదయంలో ఉంచి మనల్ని ప్రతిష్ఠులుగా అంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకమని రేపుతున్నాడని మాటలు. ఈ మాటలు విన్న తర్వాత కూడా మనం నిన్నట్లాగే బ్రతికామనుకోండి, ఇంకా ఉపయోగం ఏమన్నా చెప్పండి? ఈ మాట గద్దిస్తుంది మనల్ని, మన జీవిత పరమార్థాన్ని మనకి ఘోషించి చెబుతుంది. ఎలా బ్రతకాలమ్మా అంటే, మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతకటమే మన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటం. ఎందుకు బ్రతకాలి చెప్పండి అలాగా? ఆయన పరిశుద్ధుడు గనక ఆయన పిల్లలైన మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనేది ఆయన కోరిక. అది జీవిత పరమార్థం. అప్పుడప్పుడు పిల్లలకు నచ్చని కోర్సులు తల్లిదండ్రులు తీసుకోమంటుంటారు. అరే నువ్వు మెడిసిన్ చేయాలరా, నాకు అస్సలు సైన్స్ అంటే పట్టలేదు డాడీ, నేను చేయాలంటే కుదరదు, నువ్వు చేయాల్సిందే, ఎందుకంటే నీ మీద నేను ఎన్నో కలలు కనేసాను. మరి మా అబ్బాయి డాక్టర్ అయిపోయి ఊళ్ళో అందరికీ వైద్యం చేసేస్తున్నాడు కలగన్నాను నేను అంటాడు. మరి తప్పదు ఇంకిప్పుడు భూమి మీద ఒక తండ్రే కలగని ఇష్టం లేని కోర్సు చేయించి డాక్టర్ని చేయించడానికి ఎన్నో కష్టాలు పడుతుంటే కన్న తండ్రి అయిన దేవుడు, నా పిల్లలు పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలి, నేనున్నాను కదా అలాగా అంటున్నాడు ఆయన. మరి ఉండాలా మనం? మీ అందరికీ చెప్తున్నాను ఒక మాట చివరిగా, ఈ భాగంలో చివరి మాట, దేవుడు మనల్ని పుట్టించాడు, ఆ దేవుడు మనం నమ్ముకున్నాం, ఆ దేవుడు ఎలా ఉన్నారో ఎలా ఉండమంటున్నారో అలా ఉండడానికే అని చెంతకొచ్చాం. అది ముఖ్యమైనది. దేవుడిని నమ్ముకుని మనం రాజ్యాలు ఎలక్కర్లేదు. అవసరమైతే లాజరులా తినడానికి ఏమీ లేకపోయినా కుక్కలు వచ్చి కురుపులు నాగుతున్నా వచ్చే నష్టం ఏమీ లేదు, దాతృతులు తీసుకెళ్తారు మనం. అంతకన్నా ఏం కావాలి? బ్రతకలేకపోతున్నా మనం ఏదో దారి మార్చుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతకగలిగితే మరణించిన తర్వాత దేవదూతల చేత కొనుపోబడతాం. కానీ ఈ బ్రతుకు బ్రతకలేక ఒకవేళ అడ్డదారి తొక్కితే ధనవంతుడులానే నరకంలో నిత్యం కాలిపోతాం. ఏది కావాలి చెప్పండి మనకిప్పుడు? ఏది కావాలి? చిన్నపాటి కొద్దిపాటి జీవితం
ఏముంది దీనిలో సుఖం చెప్ప, నీటి ఆవిరి భయం. ఈరోజు చూసిన వారు రేపు ఉండలేదు, నిన్న చూసిన వారు ఈరోజు లేరు, ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళిపోతున్నారో తెలియడం లేదు. అలాంటి జీవితాన్ని మనం నమ్ముకోవటం, నిరంతరము దేవునితో ఉండే భాగ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులను చేసుకుంటున్నాడట ఆయన. ఏమండి, ఇక్కడే ఒక మాట ఆలోచించాలి మనం. మరి ఆనాడు అహరోను గారు ఆ నామాన్ని ధరించి ప్రజలను పరిశుద్ధులను చేస్తుంటే, మరి ఈనాడు ఎవరండి మనందరినీ పరిశుద్ధులుగా మార్చగలిగింది? ఆ అహరోను యాజకుడు, దేవుడు మనకిని ఒక ప్రధాన యాజకు నియమించాడని యేసుక్రీస్తు. యెహోవా అన్న నామాన్ని ధరించిన వాడు ఆయన. దేవుని నామం పెట్టబడింది ఆయనకి, ఆయన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు వారు మన పాపములను భరించాడు ఆయన సిలువ మ్రాను మీద, భరించాడు ఆయన. అహరోను గారు ధరించాడు, యేసుక్రీస్తు భరించారు. అంటే మనందరినీ పరిశుద్ధులను చేయడానికి అన్నమాట. ఇప్పుడు దేవుడు రెండవ మాటగా, రెండవ అంశంగా ఈ పాఠ్యాంశంలో రెండవ భాగంగా ఏమంటున్నారైనా, నేను నిన్ను ప్రేమించినట్టు, నేను ప్రేమించినట్టుగా నిన్ను ఈ భూమి మీద నువ్వు పుట్టింది మొదలు నీకు పీల్చడానికి గాలినిచ్చి బ్రతికించాను, త్రాగడానికి నీటినిచ్చాను, తినడానికి ఆహారాన్ని ఇచ్చాను, అనారోగ్యం వచ్చినప్పుడు నిన్ను స్వస్థపరిచాను, నిన్ను ప్రేమించాను. నేను అలా నువ్వు ఇతరులను ప్రేమించావా? ఇంకా ఏం ప్రేమించాడు ఆయన? ఇంకా ప్రేమించి తన కుమారుడైన క్రీస్తును బలిచ్చాడు మన కోసం. ఇక మనం పరిశుద్ధులం కావడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. పాత నిబంధనలు అహరోను గారు ఆ తలపాగాన్ని ధరిస్తే చాలు. కానీ ఇప్పుడు ఈ ప్రజలందరినీ పరిశుద్ధులను చేయడానికి యేసుక్రీస్తు సిలువేయబడాలి, రక్తాన్ని చిందించాలి. యేసుక్రీస్తు వారు మరణిస్తేనే తప్ప మనకి రాలేదండి ఆ పరిశుద్ధత. ఇప్పుడు ఆయన మరణించి, మన కోసం మరణించి, దేవుడు తన కుమారుడైన క్రీస్తును మన కోసం బలిస్తే మనం పరిశుద్ధులమయ్యాం. అడుగుతున్నాడు ఇప్పుడు పరిశుద్ధులైన తర్వాత, మరి ఇతరులను కూడా అలా ప్రేమించగలిగావా? అంటే ఇతరులను పరిశుద్ధులు చేయడానికి నువ్వేం పూనుకున్నావు? పాత నిబంధనలో అహరోను గారు బాగా ధరించాడు, యేసుక్రీస్తు వారేమో తన మరణించాడు ఆయన మనందరి కొరకు, మరి నువ్వేం చేయగలుగుతున్నావు అని అడుగుతున్నాడు ఆయన. అది ప్రేమించటం అంటే, ఒకటి నువ్వు ఎలా ఉన్నావు, నీకు అర్థమైందా జీవిత పరమార్థం, రెండు నువ్వు ఇతరులను ప్రేమించగలిగావా నేను నిన్ను ప్రేమించినట్టు. ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఉంటే మీ దగ్గర పరలోకానికి వెళ్ళిపోతారు మీరు. మరి దేవుడు ఎలా ప్రేమించాడు మనల్ని, మనల్ని ఏం చేయమంటున్నాడు, ఒక్క మాటలో చూద్దామండి, ఆలస్యమైంది కనుక. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు, మనము దేవుని ప్రేమించదమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపాడు. ఇందులో ప్రేమ ఉంది. అంటే పంపబడిన కుమారుడు ఏమైపోయాడు? మరణించాడు ఆయన. ఆయన మరణించకపోతే మనకి ఏదండి పాపాలకి విముక్తి? ఆయన మరణించాడు మన కొరకు. ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు ఆయన. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమించగా, ఎలా ప్రేమించాడమ్మా చెప్పండి ఇప్పుడు దేవుడు మనల్ని? దేవుడు నిన్ను ప్రేమించినట్టు నువ్వు ఇతరులను ప్రేమించుచున్నావా అనేది రెండో ప్రశ్నట, చచ్చిపోయిన మనిషికి వచ్చేది. దేవుడు మనల్ని ఇలాగు తన కుమారుణ్ణి మన కొరకు బలిచ్చేటంతగా ప్రేమించగా, మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనం ఒకరినొకరు ఎలా ఉన్నాం? మనము కూడా మరొకరిని ప్రేమించాలి. ఎందరో దేశ విదేశాల నుంచి మిషనరీలుగా ఈ దేశానికి వచ్చి, మనకంతకు ముందు లేని హాస్పిటల్స్, మనకంతకు ముందు లేని ఎన్నో సదుపాయాలు, కాలేజీలు, స్కూళ్ళు కట్టారు. ఇప్పటికీ వాడుకుంటున్నాం మనం, అమెరికా హాస్పిటల్ అని అంటాం, మనకు తెలియకది అమెరికా హాస్పిటల్. ఎన్నో త్యాగం చేశారు వారి జీవితాలు. ఏంటో తెలుసా దాంట్లో ఉన్నది? ప్రేమ. మదర్ తెరిసా ఎక్కడదండి? ఆమె భారతదేశంలో పుట్టిందా? యుగోస్లేవియా. ఈ దేశానికి వచ్చింది కలకత్తా మహానగరంలో కుష్ఠరోగులకు సేవలు అందించింది. ఏంటి పని? మరి ఆయన అన్నాడు కదా, నేను నిన్ను ప్రేమించుచున్నట్టుగా నీవు ఇతరులను ప్రేమించుచున్నావా? నేను ప్రేమించాను దేవా, అమ్మా రా అయితే అంటాడు ఆయన. వెళ్ళిపోయిందామే. ఇప్పుడు మనం ఉన్నాం, మన పరిస్థితి ఏంటో ఆలోచించండి.
చెప్పండి రెండు కూర్చోలు ఒకసారి చివరిగా ముగించేద్దాం. ఇంకా ఒకటి, నీ జీవిత పరమార్థం నీకు అర్థమైందా? ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏం చేస్తారు మీరు? అంటే నేను ఇంకా మనం బతుకుండా అడుగుతున్నాం, చచ్చిపోయిన తర్వాత అని అడుగుతాడు మరి అప్పుడు ఏం చేస్తారని. పిల్లలకు కూడా చూసారా పరీక్షలో ఏం ప్రశ్నలు వస్తాయో సంవత్సరం అంతా చెప్తుంటారా పాఠాలు. సంవత్సరం అంతా పాఠాలు చెప్తే ప్రశ్నలు పరీక్షలు వచ్చే చెబుతుంటే మరి ఇప్పుడు అడగొద్దా? చచ్చిపోతే ఏంటి పరిస్థితి చెప్పండి. మొదటి క్వశ్చన్ అడుగుతారట, అక్కడ ముందు చీకటి ద్వారం ఉంటుందట, దాంట్లో వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి చచ్చిపోయిన తర్వాత అప్పుడు వెలుగు వస్తుంది, ఆ వెలుగులోనికి వెళ్ళగానే ఒక స్వరం వినపడుద్ది, నీ జీవిత పరమార్థాన్ని తెలుసుకున్నావా అని అడుగుతుంది. మీరేం చెప్తారు అప్పుడు? నాకేం తెలియలేదండి అంటారెట్టి. తెలుసుకున్నాం ప్రభువా, నీవు పరిశుద్ధుడు గనక మేము నువ్వు పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికాం. వెరీ గుడ్. సెకండ్ క్వశ్చన్, నేను నిన్ను ఎలాగూ ప్రేమించుతున్నావు, నీవితరులను అలాగూ ప్రేమించగలిగావా? ఎలా ప్రేమించావు? నా కొడుకును బలిచ్చేటంతగానే నిన్ను ప్రేమించాను. అదిగో వచనం, ప్రేమించాను ప్రభువా, అహర్నిశలు కష్టపడ్డాను, దివారాత్రులు అనేకులకు నీ మాటలు చెప్పడానికి ప్రయత్నించాను, నేను మరణించేంత వరకు పాటుపడ్డాను, ఇదిగో నేను ప్రేమించిన విధానం. శబాష్, రండి లోపలికి ప్రవేశపెట్టండి అంటాడు ఆయన. బాగుంటుంది అప్పుడు. నాకు అసలు ఎవరో చెప్పలేదండి అంటారేటప్పుడు. ఎందుకన్నా మంచిదని ముందే చెప్పించేశాడు దేవుడు మనకి ఈరోజు. ఇక ఛాన్స్ లేదు మీకు, జరగబోయేది అదే. బాగా గమనించండి ఈ చిన్న అంశం, మన మనోనేత్రాలను వెలిగించాలి, దేవునికి మనం దగ్గర చేయాలి. అహరోను పాగా మీద యెహోవా పరిశుద్ధులను ధరిస్తే ప్రజలు ప్రతిష్ఠితులు అవుతున్నారట. మన రక్షకుడైన క్రీస్తు, ఆయన పరిశుద్ధంగా బ్రతికి నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అన్నాడాయన. పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆ మాట చూద్దామండి, హెబ్రిలకు రాసిన పత్రిక, హెబ్రిలకు రాసిన పత్రిక 7:26, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు, తగినవాడు. ఒకనాడు అహరోను, ఇప్పుడు క్రీస్తు, మనకు తగినవాడు ఆయన. మనల్ని కూడా అలా మారిపోమంటున్నాడు. ఏమంటున్నాడు అండి? నేను ప్రాణం పెట్టాను, ఇది ప్రేమ. అదేంటిది మరి? మీరు కూడా ఏం చేయాలి? 1 యోహాను 3:16 మనకు తెలిసిన మాట అది, చూస్తారా? 1 యోహాను 3:16, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము, మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్ట బద్దులమై ఉన్నాము. చూసారా? మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత మనం ఏం చేయాలి? ఎవరైనా మీకు రక్తం ఇచ్చారా? మరి తీసుకున్న మీరు ఏం చేశారు? ఎవరికి ఇవ్వం మనం, అది మన దగ్గర వచ్చింది. మనం చచ్చిపోతుంటే ఒకడు బతికించాడు ఎవడో పాపం పుణ్యం చేసుకుని. మరి మనం ఏం చేయాలి? దేవుడు యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు, మనం పాపులమని దయతలచి. మరి మనం ఏం చేయాలి? మనం చేసేది అదే. ఇప్పుడు నేనే మారానండి, మా ఇంట్లో ఎవరు మారలేదండి, నేను అంత గొప్పదాన్ని అని అంటుంటాం మనం. నీ వల్ల ప్రభావితం కాలేకపోతే, నీ వల్ల నీవున్న ప్రదేశం, నీ చుట్టూ ఉన్న జనం ప్రభావితం కావట్లేదంటే మన భక్తి సరిగా లేదు అంతే. యేసుక్రీస్తులకు వచ్చిన మనం అనేకులకు ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాం ఆయన గురించి చెప్పడానికి, వారిని పరిశుద్ధులుగా, వారి నిర్దోషులుగా మార్చడానికి. మనం ఇప్పుడు ఆ నామాన్ని ధరించిన వారం అయిపోయాం. క్రీస్తులోనికి వచ్చిన మనం అందరమును క్రీస్తును ధరించుకున్నామంటుంది గలతీ పత్రిక 3:26-27 వచనాలు తెలుసు మనకు. అవి అంటే క్రీస్తును ధరించుకున్నామంట. ధరించుకుంటే ఏం చేయాలి? పాగాన్ని ధరిస్తే ప్రతి ఒక్కడు పరిశుద్ధుడు కావాలి, ప్రతిష్ఠితుడు కావాలి. క్రీస్తు శిలువ భారాన్ని మోసి మరణిస్తే ఆయన పవిత్రుడు కనుక మనము పవిత్రంగా జీవించాలి. మరి క్రీస్తును ధరించిన మనము అనేకులను పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మార్చడానికే జీవించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నది. 1, దేవా
నా జీవిత పరమార్థం నాకు అర్థమైంది. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడిగా నిర్దోషిగా జీవించానయ్యా. అవును తండ్రి, నీవు నన్ను ప్రేమించినట్టుగా నేను ఇతరులను ప్రేమించానయ్యా అన్న సమాధానాలు మనలో ఉంటే ఆయన సన్నిధికి చేరడానికి అర్హత సాధించినట్టే. ఒకవేళ లేకపోతే అలా ఉండడానికి ప్రయత్నించండి. అట్టి కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభువ, దీనులైన మమ్మను ప్రేమించి ఉన్నతమైన విలువ కలిగిన మాటలను మాతో పంచుకున్నారు తండ్రి, మీకు వందనాలయ్యా. నాయనా, అల్పులమయోగ్యులం ఎన్నిక లేని వారం